వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎల్లటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్ఐ మహేష్. రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం. చందుత్య సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్. మల్కాపూర్ గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం పిచికారి. సర్పంచ్ నరేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గం. జిల్లాలోని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, మలేరియా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరాములు. కరోనా కొరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అగ్రహారం గ్రామస్తులు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన చీటీ ఉమేష్ రావు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా మల్కాపూర్ గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం పిచికారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో అప్రమత్తమైన గ్రామ పంచాయతీ పాలకవర్గం వాడవాడలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం స్ప్రే చేశారు. అనంతరం సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ, గ్రామంలో హోటల్, కిరాణా తదితర వ్యాపారస్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా గ్రామ ప్రజలు వ్యాపారస్తులు మాస్కులు ఎంచో వినియోగదారులకు ఎటువంటి వస్తువులు ఇవ్వరాదని తెలిపారు. ఉప సర్పంచ్ పబ్బాల ఐలయ్య మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని గ్రామం నుండి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మంచి పోషకాహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కరోనా బారిన పడిన వారు కూడా ఇలాంటి భావోద్వేగం లోన్ కాకుండా భయపడకుండా, ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆ మెడిసిన్ వాడుకుంటూ భయపడకుండా ఐసోలేషన్లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అందరూ సహకారం చేస్తూ గ్రామంలో అంత కలుషితంగా ఏం లేకుండా శుభ్రంగా ఉంచుకొని తగిన జాగ్రత్తలు పాటించి కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. కరోనా వ్యాధితో విలవిల్లాడుతున్న గ్రామస్తులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార మాజీ ప్రతినిధి చిటి ఉమేష్ రావు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో కరోనా వ్యాధితో విలవిల్లాడుతున్న గ్రామస్తులు వైద్యాధికారుల ఆదేశాల మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నారు. దీంతో అగ్రహారం గ్రామస్తులు నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార మాజీ ప్రతినిధి చిటి ఉమేష్ రావు అభిమానులు ఆయనకు చరవాణి ద్వారా సమాచారం అందివ్వగా వెంటనే స్పందించిన చీటి ఉమేష్ రావు నిత్యావసర వస్తువులు 2 ట్రాలీ ఆటోల్లో తరలించి అగ్రహారంలో ఇంటింటికి కరోనా బాధితులకు నిత్యావసరాలు అందజేసి జిల్లాకు ఆదర్శంగా నిలిచారు. అప్పచెప్పి ఆడుకుని కరోనా రాని వాడు సావని నేనైతే ఇంట్లో అంటా అని చెప్పి ఇంట్లో అన్నాడు. కాబట్టి ఆ రకంగా ఆయన వ్యవస్థ చేస్తారు. ఇక్కడ గండి పెట్టి నీళ్ళు తీసుకొచ్చి నేను ఎండాకాలం కూడా మేము నీళ్ళు తెచ్చిన వాళ్ళం అనే పద్ధతిలో నువ్వు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల చెవులలో పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు పెడుతున్నాడు ఆయన, గోబీ పూలు పెడుతున్నాడు. నువ్వు అవి పుగాగులను తెల్లడానికి అక్కడికి వస్తావు, పూలు తెల్లడానికి అప్పరమైన వస్తావు. ఇక కరోనా వచ్చి దేశం అంతా కొట్టుకపోతున్నట్టు సిరిసిల్లకు రావు. ఏం జరిగిందని కూడా తెలుసుకోవు. కనీసం నువ్వే మంత్రివి, ఎవరికి మంత్రివి నువ్వు? నీకు అధికారం ఉంటే ఏంటికి లేకేంటికి? కాబట్టి ఇలా ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద భయానక సిచ్యువేషన్ ఉంటే కూడా. మల్లారెడ్డిపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్తపల్లి పరిధిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతి సురేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందని, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కరోనా కష్టకాలంలో రైతులకు మేలు కలిగే విధంగా కనీస మద్దతు ధర కల్పించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి, రవి, ఎంపీటీసీ కంఠం రాజేందర్, వైస్ చైర్మన్ గాండ్ల రాజం, ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు, డైరెక్టర్లు వంగా దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాలరెడ్డి, యశోద సీఈఓ రాజయ్య, దేవాలయ కమిటీ చైర్మన్ బాలచందర్, కోఆప్షన్ సభ్యులు స్వప్న, మాజీ ఎంపీడీసీ భూంపల్లి హనుమాన్లు, వార్డు సభ్యులు రైతులు బీరా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి మరి ఇక్కడ రైతుల ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికే ఈ ప్రాంత రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు స్వతహాగా రైతు ఆయన రైతుల పక్షపాతి. మల్లారెడ్డిపేట గ్రామంలో ఫ్యాక్స్ కొత్తపల్లి ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రం అధ్యక్షులు భూపతి సురేందర్, వైస్ చైర్మన్ గాండ్ల రాజం, పాతూరి బాలరెడ్డి, మ్యాకల యశోద డైరెక్టర్లు, స్థానిక ఎంపీటీసీ కంటం రాజేందర్, ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు ప్రారంభించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బాలచందర్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు బీరా వెంకటి, కోఆప్షన్ మెంబర్ మందా స్వప్న, ఎక్స్ ఎంపీటీసీ భూపెల్లి హనుమాన్లు, గ్రామ వార్డు మెంబర్స్, రైతులు, హమాలి సోదరులు, సంఘ సీఈఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. వరి కొనుగోలు కేంద్రము కొలతగా మొదటిగా ఇంతకుముందు పిఎస్ఎస్ వారి సెంటర్ ఉంటుండే, సబ్ సెంటరు. ఈరోజు మహిళా సంఘాలకు ఐకేపీ సెంటర్ కార్యక్రమానికి వచ్చిన ఎంపీటీసీ గారు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల అధ్యక్షులు, వారి అధికారిక లీడర్లు, ఏమంటారమ్మా, సిసి గారు, గ్రామ ప్రజలకు, మా తోటి ఉప సర్పంచ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మా వార్డు మెంబర్లకు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల పరిధిలోని నరసింగాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి వరి ధాన్యపు చివరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపల్లి గంగాధర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, సింగిల్ విండో డైరెక్టర్ చింతపంటి రామస్వామి, ఉప సర్పంచ్ కాసారం శ్రీనివాస్, సిఈఓ యగమామిడి గంగారెడ్డి, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి సింగిల్ విండో పరిధిలో నరసింగాపూర్ గ్రామంలో యాసంగి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఈరోజున స్థానిక డైరెక్టర్ చింతపంటి రామస్వామి గారు, స్థానిక సర్పంచ్ గంగాధర్ గారు మరి సెంటర్కి తీసుకొచ్చినట్టే, ఏ ఇబ్బందులు లేకుండా మనం విజయవంతంగా ముగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మున్ముందు కూడా ఏ సమస్య వచ్చినా అందరం కలిసి చర్చించుకొని పరిష్కారం చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, మా డైరెక్టర్లకు, వైస్ చైర్మన్ గారికి, రైతు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం మలేరియా దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ముందు జరిపారు. ఈ సందర్భంగా మలేరియా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ, దోమలు కుట్టకుండా నివారణ చర్యల కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలు గుర్తించి వాటిని తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపు డ్రమ్ములు, నీటి తొట్లు మీద మూతలు పెట్టాలని, ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలి మెష్లు అమర్చాలని, దోమతట్లు వాడడం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ సాయి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీ మీడియా ఆఫీసర్ రాజ్ కుమార్, సిహెచ్ఓ శ్రీనివాస్ రెడ్డి, డిపిఎంఓ సురేష్, హెచ్ఈ బాలయ్య, హెచ్ఈఓ లింగం శ్రీనివాస్, హెచ్ఎస్ భూమయ్య, రాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కొరకు రాత్రిపూట కర్ఫ్యూ ప్రభుత్వం విధించడంతో రుద్రంగి మండల కేంద్రంలోని ఇంద్రాచౌక్ వద్ద స్థానిక ఎస్ఐ మహేష్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియాకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. రాత్రిపూట 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెకండ్ వేవ్ లో స్పీడ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో 87 ప్రకారంగా 30వ తారీఖు వరకు కర్ఫ్యూ విధించింది. నైట్ పూట రాత్రి 8 గంటలకు అన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలను కూడా క్లోజ్ చేయాలి. మార్నింగ్ 5 వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. ఈ కర్ఫ్యూ టైంలో ఎవరు కూడా బయటకు రాకూడదు. ఎవరైనా ఈ నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా, వ్యాపార వాణిజ్య సముదాయ ప్రజలు అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలని కోరుచున్నాం. ఈ రాత్రిపూట కర్ఫ్యూ సమయంలో ఎవరైనా విదేశాలకు, ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు, రైల్వే స్టేషన్లకు వెళ్ళేవారు, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టికెట్స్ దగ్గర పెట్టుకొని మేము అడిగితే చూపించే ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే ఈ కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పేసి కోరుచున్నాం. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.